బీజేపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మధురైలో కేసు నమోదైంది. తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ పై అనవసరంగా వ్యాఖ్య చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది. మధురై కమిషనర్కు ఫిర్యాదు చేశారు న్యాయవాది వంజీనాథన్. లడ్డూ వివాదంలో ఉదయనిధికి ఏమాత్రం సంబంధం లేదని, అయినా పవన్ కళ్యాణ్ విమర్శలు చేస్తారంటూ ఫిర్యాదు చేశారు. సనాతన ధర్మంపై గతంలో ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం వైరస్ లాంటిదంటూ ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో సనాతన ధర్మాన్ని ఎవరు ఏం చేయలేరని ఉదయనిధిపై పరోక్షంగా పవన్ విమర్శలు గుప్పించారు. పవన్ విమర్శలపై ఉదయనిధి స్టాలిన్ రియాక్ట్ అయ్యారు. వెయిట్ అండ్ సీ అంటూ ఉదయనిధి కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలో మధురైలో తాజాగా ఓ న్యాయవాది పవన్పై కేసు పెట్టారు. తిరుమల లడ్డు వివాదంలో అనవసరంగా ఆయన్ను లాగారంటూ ఆ వకీలు ఆయనపై కేసు పెట్టారు. వంజీనాథన్, అడ్వకేట్ వంజీనాథన్ మధురై కమిషనర్కు ఫిర్యాదు చేశారు. లడ్డు వివాదంలో ఉదయనిధికి ఏమాత్రం సంబంధం లేదని, అయినా పవన్ కళ్యాణ్ అనవసరంగా ఈ వివాదంలో లాగారంటూ ఫిర్యాదు చేశారు. సనాతన ధర్మంపై గతంలో ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒక యువనేత సనాతన ధర్మాన్ని వైరస్ అంటూ నాశనం చేస్తానంటూ కామెంట్ చేస్తారని, ఇలాంటోళ్ళు చాలామంది చరిత్రలో వచ్చారు పోయారంటూ తిరుపతిలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలు ఉదయనిధి స్టాలిన్ ఉద్దేశించి చేశారంటూ ప్రచారం జరిగింది. దీంతో పవన్ వ్యాఖ్యలపై వెయిట్ అండ్ సీ అంటూ సమాధానం ఇచ్చారు ఉదయనిధి స్టాలిన్. పవన్ టార్గెట్గా పాత వీడియోలను ట్రోల్ చేస్తుంది డిఎంకే సోషల్ మీడియా వింగ్. దీంతో పవన్కు సపోర్ట్గా డిఎంకే సోషల్ మీడియా వింగ్ కౌంటర్ ఇస్తూ ఇటు బీజేపీ వింగ్ కూడా మధురై సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టింది. మరోవైపు పవన్ కళ్యాణ్పై మధురైలో పోలీస్ కమిషనర్కు న్యాయవాది వంజీనాథన్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఒక్కసారిగా ఈ వ్యవహారం ఆసక్తికరంగా మారింది. ఒకసారి పవన్ విమర్శలపై స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ ఏం మాట్లాడారో ఒకసారి మనం చూద్దాం. நாம் ஒழிக்கத்தான் வேண்டும், எதிர்க்க முடியாது. கொசு, டெங்கு காய்ச்சல், மலேரியா, கொரோனா இதையெல்லாம் வந்து நம்ம எதிர்க்கக்கூடாது, ஒழித்து கட்ட வேண்டும். அப்படிதான் இந்த சனாதனம். சனாதனம் என்பதை எதிர்ப்பதை விட ஒழிப்பதே நாம் செய்ய வேண்டிய முதல் காரியமாகும். சனாதன தர்மம் ஒரு வைரஸ், దాన్ని అంతం చేస్తాం అంటున్నారు కొందరు. గతంలో శ్రీరామచంద్రుణ్ణి, మనందరం కొలిచే శ్రీరామచంద్రుణ్ణి కొన్ని దశాబ్దాల క్రితం పాదరక్షలతో కొడుతూ, చెప్పులతో కొడుతూ, ఊరేగింపుతో తీసుకెళ్లారు. మధ్యలో రామాయణం కల్పవృక్షం అని గొప్పగా చెప్తే, కాదు కాదు, రామాయణం కల్పవృక్షం కాదు, రామాయణం విషవృక్షం అని అన్నారు. ఈ మధ్యలో మొన్న మధ్యలో రామతీర్థంలో శ్రీరామచంద్రమూర్తి విగ్రహం తల నరికేస్తారు. గత కొంతకాలంగా కల్తీ నెయ్యతోటి, జంతువు కొవ్వుతోటి కలిపిన ప్రసాదాలు ఏడు కుండల వాడికి నైవేద్యంగా పెడతారు. అదే ప్రసాదాలు ఆంధ్రప్రదేశ్ నుంచి లక్ష లడ్డూలు చేసి ఆ కల్తీ నెయ్యతోటి అయోధ్య రాముడికి పంపిస్తారు. దేశ ప్రతిపక్ష నాయకుడు అయోధ్య రామాలయాన్ని ప్రారంభోత్సవాన్ని నాచ్ గానా నాచ్ గానా నాచ్ గానా సమాధానం చెప్తారు. మా మనోభావాలు దెబ్బతినం. ఆనరబుల్ అపోజిషన్ లీడర్ శ్రీ రాహుల్ గాంధీ సేస్ అయోధ్య సెరమనీ when he compares to it as a Nachigan Sabha, none of the Sanatani Hindus should not get hurt. We have to be happy about it. And you want the words of all the Sanatani Hindus to get into the power, to be a political leader, to be in the opposition. And you want all the words of Sanatani Hindus. But you don't respect Lord Rama. You might hate Modi ji. You might hate us. But don't you guys dare to talk about Lord Sri Rama. మన హిందువులుగా మనం బాధపడకూడదు. పవన్ కళ్యాణ్ సెట్ సనాతన ధర్మ కెనాట్ బి వైప్డ్ అవుట్. దోస్ హూ సెట్ విల్ బి వైప్డ్ అవుట్. ఓకే, లెట్స్ వెయిట్ అండ్ సీ. లెట్స్ వెయిట్ అండ్ సీ. థాంక్యూ. విచ్ ఇస్ వాట్ వి ఆర్ ఆపోజిట్ టు. If Sanatana Dharma is Manu Dharma, we will definitely oppose it.
If Sanatana Dharma is equality, you bring in a legislation like what we have done here. They called the DMK as anti-Hindu. The DMK was started only for the 90% of the Hindus who were backward classes or scheduled caste people. The party was started only for them. They are all Hindus, not Muslims or Christians. So this is the party, the only party which was started for 90% of the welfare of the 90% of the Hindus in this country. And they call us as anti-Hindus. This is quite funny. Let him understand what we speak and let him also join us. ఈ వ్యవహారం కాస్త ఏపీ డిప్యూటీ సీఎం వర్సెస్ తమిళనాడు డిప్యూటీ సీఎంగా మారిపోయింది. లడ్డు వివాదంలో ఉదయనిధికి ఏమాత్రం సంబంధం లేదని ఆయన పవన్ కళ్యాణ్ ఆయన్ను వివాదంలోకి లాగారంటూ వంజినాథన్ అనే న్యాయవాది మధురై పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. సనాతన ధర్మంపై గతంలో ఉదయనిధి స్టాలిన్ వైరస్తో పోల్చుతూ చేసిన వ్యాఖ్యలను పవన్ కళ్యాణ్ తిరుమల సభలో ఆ వ్యాఖ్యలను ఉటంకిస్తూ విమర్శలు చేశారు, ఆయన తిప్పికొట్టారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఆ వ్యాఖ్యలు ఉదయనిధిని ఉద్దేశించి మాట్లాడినవంటూ వంజినాథన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సనాతన ధర్మాన్ని ఎవరు ఏం చేయలేరంటూ ఉదయనిధిపై పరోక్షంగా పవన్ విమర్శలు చేయడంతో ఒక్కసారిగా ఇటు స్టాలిన్ కూడా రియాక్ట్ అయ్యారు. వెయిట్ అండ్ సీ అంటూ ఉదయనిధి కామెంట్ చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఈ వ్యవహారం తమిళనాడులో మధురైలో కేసు వరకు వెళ్ళింది. సో ఈ అంశం ఆసక్తికరంగా మారుతోంది. లోకేష్ జైన్ అవుతున్నారు. లోకేష్, పవన్ కళ్యాణ్పై మధురైలో ఓ అడ్వకేట్ కేసు పెట్టారు ఏపీ డిప్యూటీ సీఎం వర్సెస్ తమిళనాడు డిప్యూటీ సీఎంగా, ఈ వ్యవహారం మారిందా? ఎస్ రామ్ దాస్, నిజంగానే ఏదైతే ఈ సనాతన ధర్మం పరిరక్షణ అదేవిధంగా నిర్మూలన అనేటువంటి ఈ రెండు అంశాలపైన దక్షిణాదిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అదేవిధంగా తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ పవన్ కళ్యాణ్ మధ్య ఒక వైరల్ వార్ అయితే నడుస్తుందనే చెప్పాలి. ఎందుకంటే గతంలో ఈ సనాతన ధర్మాన్ని ఒక వైరస్ లాగా పోల్చడమే కాకుండా దాని నిర్మూలన చాలా ఆవశ్యకత ఉంది అని చెప్పి కామెంట్ చేసినటువంటి ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై ఇటు తిరుపతి పర్యటనకు విచ్చేసినటువంటి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏదైతే స్వామివారి లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం పైన సనాతన ధర్మ పరిరక్షణ నిమిత్తం తను ఇక్కడికి చేరుకున్నాను అని చెప్పి క్రమంలో ఆయన బహిరంగ సభలో ఉదయనిధి స్టాలిన్ కి అర్థమయ్యే విధంగా అంటే తనలో చేసినటువంటి వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చే విధంగా సనాతన ధర్మాన్ని ఎవరు కూడా ఏమి చేయలేరు, సకలించి వేస్తామన్నటువంటి వ్యక్తుల వల్ల ఏమి కాదనేటువంటి చేసినటువంటి వ్యాఖ్యలు ఇటు చాలా వైరల్ గా మారినటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపైన నిన్న స్పందించినటువంటి ఉదయనిధి స్టాలిన్ సైతం లెట్ వెయిట్ అండ్ సీ అనేటువంటి ఒక వర్డ్ ని అంటే చాలా డెప్త్ గా అర్థం వచ్చేటువంటి ఒక వర్డ్ ని ఇచ్చినటువంటి ఆ వర్డ్ కాస్త వైరల్ అయింది. అయితే వీటన్నిటిని పక్కన పెడితే అనూహ్యంగా ఇవాళ ఏదైతే మధురైలో డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి ఆ పార్టీ సానుభూతి పరుడైనటువంటి ఓ న్యాయవాది ఇటు పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన ఉదయనిధి స్టాలిన్ అనవసరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డు ప్రసాదంలో ఆయనకి ఎలాంటి సంబంధం లేనటువంటి ఇష్యూని ఆయన కల్పిస్తూ ఆయన పైన దూషణలు చేయడం కరెక్ట్ కాదని చెప్పి ఒక కేసుని మధురై కమిషనర్ కు న్యాయవాది వంజీనాథన్ అనేటువంటి ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో ఈ వ్యాఖ్యలు కాస్త పూర్తిగా కూడా వైరల్ గా మారినటువంటి పరిస్థితి. అంటే ఇద్దరు డిప్యూటీ సీఎంల మధ్య జరుగుతున్నటువంటి ఈ సనాతన ధర్మానికి సంబంధించినటువంటి వ్యాఖ్యల వారు కాస్త పార్టీ కార్యకర్తలు కావచ్చు, సానుభూతి పరులు కావచ్చు, వీళ్ళందరి వద్దకు చేరుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆ పార్టీకి సానుభూతి పరుడుగా ఉన్నటువంటి ఓ అడ్వకేట్ వంజీనాథన్ అనేటువంటి వ్యక్తి కమిషనర్ చేసినటువంటి ఫిర్యాదు నేపథ్యంలోనే మధురై సంబంధించినటువంటి పోలీసులు పవన్ కళ్యాణ్ పైన కేసు నమోదు చేస్తారా చేయరా అనేది ప్రధాన అంశంగా తీసుకోవాలి. ఎందుకంటే ఇటు ఉదయనిధి స్టాలిన్ కి సంబంధించి పవన్ కళ్యాణ్ అనవసరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అనేది ఆ ఫిర్యాదు యొక్క ఉద్దేశం. అయితే పవన్ కళ్యాణ్ ఎక్కడా కూడా ఉదయనిధి స్టాలిన్ పేరు కానీ లేదా తమిళనాట ఓ పర్సన్ అని కానీ లేదా తమిళనాడు డిప్యూటీ సీఎం అని కానీ ఎక్కడా కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి. సనాతన ధర్మానికి నిర్మూలన చేస్తామన్నటువంటి వ్యక్తులకి ఓ హెచ్చరిక అంటూ చేసినటువంటి నేపథ్యంలోనే అనేక మంది దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి ప్రతి వ్యక్తులు కూడా అందులోకి వస్తారు, ఇంక్లూడ్ అవుతారు. సో ఇందులో ఉదయనిధి స్టాలిన్ యొక్క పేరు ప్రస్తావన లేదు కాబట్టి ఆ కేసుని పూర్తిగా ఫైల్ చేయడానికి వీలైనటువంటి కేసుగానే చూడాలి. ఖచ్చితంగా ఒక కేసుని
ఇవ్వడానికి, అంటే ఒక ఫిర్యాదుని ఇవ్వడానికి వెళ్ళింది కాబట్టి ఇది కొద్దిగా వైరల్ వార్తగా మనం చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది రామ్నాథ్. మధురైలో పోలీస్ కమిషనర్ కు వంజనాథన్ అనే న్యాయవాది ఫిర్యాదు చేశారు. పవన్ విమర్శల నేపథ్యంలో అవి స్టాలిన్ని ఉద్దేశించినాయంటూ ఆయన ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి, అదొక వైరస్ లాంటిదంటూ గతంలో స్టాలిన్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో తాజాగా తిరుపతి సభలో సనాతన ధర్మాన్ని వ్యతిరేకించే వారిపై పవన్ కళ్యాణ్ విడిచిపడ్డారు. ఈ నేపథ్యంలో ఆ వ్యాఖ్యలు స్టాలిన్ ఉద్దేశించినవి అంటూ డిఎంకే సానుభూతి పడినటువంటి న్యాయవాది మధురైలో పోలీసులకు కంప్లైంట్ చేశారు. మరి ఈ అంశంలో ఇటు ఏపీ తమిళనాడు ఉప ముఖ్యమంత్రుల మధ్య ఒక వారుగా మారినట్టుగా అర్థమవుతోంది. సో అటు స్టాలిన్ మాత్రం, ఉదయనిధి స్టాలిన్ మాత్రం వెయిట్ అండ్ సీ అంటూ రియాక్ట్ అయ్యారు. சிலவற்றை வந்து நாம் ஒழிக்கத்தான் வேண்டும், எதிர்க்க முடியாது. கொசு, டெங்கு காய்ச்சல், மலேரியா, கொரோனா இதையெல்லாம் வந்து நம்ம எதிர்க்கக்கூடாது, ஒழித்து கட்ட வேண்டும். அப்படிதான் இந்த சனாதனம். சனாதனம் என்பதை எதிர்ப்பதை விட ஒழிப்பதே நாம் செய்ய வேண்டிய முதல் காரியமாகும். சனாதன தர்மம் வைரஸ் దాన్ని అంతం చేస్తాం అంటున్నారు కొందరు. గతంలో శ్రీరామచంద్రుణ్ణి, మనందరం కొలిచే శ్రీరామచంద్రుణ్ణి కొన్ని దశాబ్దాల క్రితం పాదరక్షలతో కొడుతూ, చెప్పులతో కొడుతూ ఊరేగింపుతో తీసుకెళ్లారు. మధ్యలో రామాయణం కల్పవృక్షం అని గొప్పగా చెప్తే, కాదు కాదు రామాయణం కల్పవృక్షం కాదు, రామాయణం విషవృక్షం అని అన్నారు. ఈ మధ్యలో మొన్న మధ్యలో రామతీర్థంలో శ్రీరామచంద్రమూర్తి విగ్రహం తల నరికేస్తారు. గత కొంతకాలంగా కల్తీ నెయ్యతోటి, జంతువు కొవ్వుతోటి కలిపిన ప్రసాదాలు ఏడు కొండల వాడికి నైవేద్యంగా పెడతారు. అదే ప్రసాదాలు ఆంధ్రప్రదేశ్ నుంచి లక్ష లడ్డులు చేసి ఆ కల్తీ నెయ్యతోటి అయోధ్య రాముడికి పంపిస్తారు. దేశ ప్రతిపక్ష నాయకుడు అయోధ్య రామాలయాన్ని ప్రారంభోత్సవాన్ని నాచ్ గానా నాచ్ గానా నాచ్ గానా సభలో చెప్తారు. మా మనోభావాలు దెబ్బతినం. ఆనరబుల్ అపోజిషన్ లీడర్ శ్రీ రాహుల్ గాంధీ సేస్ అయోధ్య సెరమనీ when he compares to it as a Nachigan Sabha, none of the Sanatani Hindus should not get hurt. We have to be happy about it. And you want the votes of all the Sanatani Hindus to get into the power, to be a political leader, to be in the opposition. And you want all the votes of Sanatani Hindus. But you don't respect Lord Rama. You might hate Modi ji. You might hate us. But don't you guys dare to talk about Lord Sri Rama. Mana Hinduulaga manam baadapadakoddu. Pavan Kalyan said Sanatana Dharma cannot be wiped out. Those who said will be wiped out, wiped out. Okay, let's wait and see. Let's wait and see. Thank you. Which is what we are opposing to. If Sanatana Dharma is Manu Dharma, we will definitely oppose it. If Sanatana Dharma is equality, you bring in a legislation like what we have done here. They called the DMK as anti-Hindu. The DMK was started only for the 90% of the Hindus who were backward classes or scheduled caste people. The party was started only for them. They are all Hindus, not Muslims or Christians. So this is the party, the only party which was started for 90% of the welfare of the 90% of the Hindus in this country. And they call us as anti-Hindus. This is quite funny. Let him understand what we speak and let him also join us in his fight against Manu Dharma. రే ఇన్నరా, మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తురంట, రండిగా. మాంగళ్య షాపింగ్ మాల్ లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్క, ప్రతి 1,000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. ఈ ఆఫర్ అక్టోబర్ 1 నుంచి 11 వరకు మాత్రమే. మాంగళ్య షాపింగ్ మాల్ తెలంగాణ. రే ఇన్నరా, మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తురంట, రండిగా.